ఇన్ని రోజులు మానస్తో ఉన్నాను కాబట్టి తను లేకపోతే లోన్లీగా బోరింగ్ గా ఫీల్ అవుతానని చెప్తున్నాను దయచేసి మానస్ని ఎక్కడికి వెళ్ళకుండా ఆపు నేను ఎలా ఆపగలను చాందిని మా అన్నే ఒక్కసారి ఫిక్స్ అయితే అతని మాట అతనే వినడు వా మీ అన్నయ్య పేరు మానస్ పోకిరిలో పండుగడు కాదు మనం చెప్పే మాటలు వింటున్నాడే తప్ప అవునని కాదని అనడలేదు వాడు కోపం కూడా చూపించలేదు సుధా అది గమనించావా మనం ఇంతకు ముందు కలిసిన రెండు సార్లు మన మీద అరిచాడు కానీ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు ఆ మౌనంలో నాకు చాలా ఆలోచనలు వినిపించాయి అంటే ఏంటి వీళ్ళతో ఎంత మాట్లాడినా వేస్ట్ అని అనుకుంటున్నాడా అలాంటి వాడే అయితే క్షణం ఆగకుండా వెళ్ళిపోతాడు లేదా తప్పించుకొని తిరుగుతాడు అది కాదు విషయం వాడు మన గురించి విన్న మాటల వల్ల మనం మంచో చెడో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు వాడి మనసులో అవును కాదు అన్న మీమాంస మనల్ని దూరం చేస్తుంటే మన నటన కౌశల్యం వాణ్ణి దగ్గర అయ్యేలా చేస్తుంది అయితే ఇంకొక రౌండ్ నాటకం ఆడాలంటావా అక్కర్లే సుధా ఈసారి నుంచి వాడే ఆడతాడు పాసంతో ఎముడు ప్రాణాలు లాగినట్టే మన ప్రయత్నాలే శివుణ్ణి మన వైపు లాక్కొస్తాయి అంటే మనం ఇచ్చిన వీడియో గేమ్ ఆ శివుడు తీసుకొని ఉంటాడా బొమ్మలు వస్తువులు మాత్రమే సుధా తీసుకున్నా తీసుకోకపోయినా నష్టం లేదు కానీ వాడు మన మాటల్లో ప్రేమని మన కోపంలో అభిమానాన్ని గుడ్డిగా తీసుకున్నాడు అవునా కాదా అన్న ప్రశ్న నుండి నిజమేమో అనే నిర్ధారణకి వస్తాడు నువ్వు చూస్తూ ఉండు మనకి మంచి రోజులు ఆ నీలాంబరిని ముంచే రోజులు తొందరలోనే రాబోతున్నాయి అమలయ్య దా ఇదిగో తిను ఏం ఆలోచిస్తా ఉండవమ్మా శివుణ్ణి తీసుకొస్తానని నువ్వు ఎన్నిసార్లు అబద్ధం చెప్పావో లెక్కేస్తున్నాను ఆడి విషయంలో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదమ్మా నన్ను నమ్ము నిజం తల్లి భోజనం చేయి నేను తిన్ను నాకు ఆకలిగా లేదు అదేందమ్మా అట్ట అంట ఉదయం నుంచి ఏమీ తెలియదు నీరసం వస్తాది కనీసం ఈ రెండు మొదలైన తిను నాతో మాట్లాడడానికి ఏమైనా శివుడున్నాడా అలసిపోయి నీరసం రావడానికి ఉదయం నుంచి పిచ్చిదానిలాగా ఇక్కడే ఉన్నాను కదా నాకేం ఆకలి లేదు నీరసంగా లేదు వెళ్ళు శివయ్యని తీసుకురావడానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉండానమ్మా కాని వాడు రానని చెప్తా ఉండాడు నువ్వు చేసిన పనికి ఎలా వస్తానమ్మా నేనా నేనేం చేసినానమ్మా ఏం చేసావా శివుడు ప్రేమకు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు లోపలికి పిలవలేదు అయినా నా కుక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు ఈ విషయం నీకెవరు చెప్పినారు ఎవరు చెప్తే ఏంటి నాకు నువ్వెందుకు చెప్పలేదు శివుని ఇంట్లోకి ఎందుకు రానివ్వలేదు నేను ప్రేమమ్మని రావద్దన్నాను కానీ శివుణ్ణి కాదమ్మా శివుడికి ప్రేమ కంటే చాలా ఇష్టం అలాంటిది ప్రేమకం తిడితే మన ఇంట్లోకి ఎందుకు వస్తాడు ఎందుకు నానమ్మ ఇలా చేస్తున్నావు శివుడు ఏం చేశాడని కనీసం ఇప్పుడైనా చెప్పు అదంతా చెప్పినా నీకు అర్థం కాదు కానీ ముందు పోంచేయ్ నాకు అర్థం కానప్పుడు ఈ అన్నం ఎందుకు లయా తినే అన్నానే ఇట్ట నేరపాలు చేస్తారా ఇదిగో ఇలాగే నా మీద కూడా కోప్పడు ఏదో ఒక రోజు నేను కూడా శివుడిలాగే వెళ్ళిపోతాను లయా లయా జస్ట్ మిస్ అమ్మా లేకపోతే ఆ కుండి దెబ్బకి ఈ పాటికి కోమాలో ఉండేవాణ్ణి ఫోటోలో మొహం మార్చి తప్పు చేసి సారీ చెప్పకుండా
నా మీదే హత్య ప్రయత్నం చేసిందమ్మా. అదే వాడపిల్లరా బాబు. అదంతేనమ్మా, దాని కోపానికి మగ్గ ఆడ చిన్న పెద్ద తేడానే లేదు. అలాంటి ఆడవాళ్ళు భూమి మీద ఉంటే నేనే కాదు ప్రతి మగాడు గైనోఫోబియాతో బాధపడాల్సిందే. అమ్మాయి కాబట్టి బతికిపోయింది, లేదంటే నా. ఒరే చేతు, ఈసారి నువ్వు ఒక్కడివే కాదు, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి దానికి బుద్ధి చెప్దాం. మీరిద్దరే ఎందుకే? వీధిలో ఉన్న ముత్తైదువులందరినీ కూడా తీసుకెళ్ళి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని నోములు తీర్చుకోండి. ఏంటండి మీరు, అమ్మాయిలంటే వీడు సిగ్గుపడి భయపడ్డం వల్లే కదా పాపం ఇలా కొట్టింది. నేను తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుందని నేను వెళ్తానంటుంటే. నువ్వు వెళ్తే ధైర్యం రాదు, అందరి ముందు వీడి మగతనం వీకైపోతుంది. నానా, మొన్న రాకేష్ గారి గ్యాంగ్ కి సునీల్ గారి గ్యాంగ్ కి ఫైట్ అయినప్పుడు నేను ఎంత మందిని ఒక్క చేత్తో కొట్టానో తెలుసా? మగాళ్ల ముందు హీరో అవ్వడం అంటే నీటి మీద రంగు పూసినట్టే, కొంచెం చేసినా గొప్పగా చెప్పుకుంటారు. అదే అమ్మాయి ముందంటే నూనె పోసినట్టు పట్టి పట్టి చూస్తే గానీ కనిపించదు. మరి మొన్న చెంప మీద కొట్టిందంటే తాకిందనుకోవాలి అని క్లాస్ స్పీకర్? అంటే అది అబ్బని తీయని దెబ్బ, అందుకే అలా అన్నాను. ఇది కుయ్యో మొర్రో అనే కౌకు దెబ్బ, దీనికి ప్రతీకారమే ప్రత్యామ్నాయం. ప్రతీకారమా నానా? అమ్మాయి ఏంట్రా అమ్మాయి, ఇంకెంతకాలం ఇలా గాజుల శబ్దానికి పట్టీల చప్పుళ్ళకి భయపడి అమ్మ కొంగు చాటన దాక్కుంటావు? ఇంకెన్నాళ్ళు ఆడగొంతు వినగానే అందరంత దూరం పారిపోతావు. ఇక చాలు, నీ గౌరవాన్ని చాతగానితనం అనుకున్నది చాలు. నీ మర్యాదని భయం అని కించపరిచింది చాలు. నీ మంచితనానికి మగతనానికి లింకు పెట్టింది చాలు. నువ్వు తిరగబడే రోజొచ్చింది, ఎదురెళ్ళి పోరాడి యుద్ధం చెయ్యి. నన్ను ఆశీర్వదించండి నాన్న. తండ్రిగా నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. తీర్చుకో, ప్రతీకారం తీర్చుకో, మన్మథరావు కొడుకు మగాడనిపించుకో. నాన్న, మీ మాటలు వింటుంటే నా నర నరంలో ఇన్నాళ్ళు దాక్కున్న భయం ఉరుమై మెరుపై ఎదురుదాడి చేసే ధైర్యంగా మారింది నాన్న. నన్ను కొట్టిన ప్రతి ఒక్క దెబ్బకి వడ్డీతో బదులిస్తా. ఇక చూడండి నా ప్రతాపం, ఆ ప్రేమ మీద ప్రతీకారం, నాలో మారిన నేనుకి శ్రీకారం. ఏంటండి మీరు అంతలా రెచ్చగొట్టి పంపిస్తున్నారు? పిచ్చిదానా, రెచ్చగొట్టలేదే, అమ్మాయి అంటే భయం పోయేలా చేస్తున్నాను. పోతుందంటారా? పోవాలని కదే భయంకరమైన ప్రేరణిచ్చి పంపించాను. రిజల్ట్ నీ కొడుకు కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ ముహూర్తాన అమ్మాయి పరిచయం అయిందో కాని మంచికో చెడుకో మాటి మాటికి కలుస్తున్నాడు. చెడుకు ఛాన్సే లేదు సుజాత, అంతా మంచి. నాకెందుకు వీళ్ళిద్దరినీ కలపడానికి ఆ దేవుడే ఆడిస్తున్న నాటకం అనిపిస్తోంది. మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత అంతా దేవుడి లీల, ఆ అమ్మాయి గోల. ప్రేమ, మానస్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. అవునా? అవునా ఏంటి? తన ప్రాబ్లం ఏంటో కనుక్కో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు.
మానస్ మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. సరే సరే అంటావేంటి? అక్కడ మీ అన్నయ్య వెళ్ళిపోవడానికి కాఫీ తాగుతావా? ప్రేమో నేను చెప్పేది అర్థం అవుతుందా? విత్ షుగరా వితౌట్ షుగరా? ప్రేమో అప్పా ఎందుకు అలా అరుస్తున్నా? లేకపోతే ఏంటి నా మాట పట్టించుకోకుండా కాఫీ తాగుతావా? విత్ షుగరా వితౌట్ షుగరా అని నీ పాటికి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఫోన్లోనే చెప్పాను కదా. అంటే నువ్వు మానసిని ఎక్కడికి వెళ్లకుండా ఆపవా? ఎందుకు ఆపాలి? వెళ్ళి నువ్వు. ఇప్పటికే రెండు సార్లు ఆపినందుకు నా మీద కోపంగా ఉన్నాడు. ఇంకోసారి ఆపితే ఏమవ్వదు రా. నీకేమవ్వదు, తిట్టేది నన్నే. మా అన్నయ్య కోపం ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఎప్పుడు మీ అన్నయ్య ఫీలింగ్సేనా? నా ఫీలింగ్స్ తో సంబంధం లేదా? నీ ఫీలింగ్సా? ఏంటవి? అంటే మానస్ నాతో ఉంటే బాగుంటుంది. ఇన్ని రోజులు ఉన్నాడు కదా. సరిపోదు, నా జీవితాంతం నా పక్కనే ఉండాలి. జీవితాంతమా? ఏం మాట్లాడుతున్నావు చాందిని? నాకేం అర్థం కావడం లేదు. ఐ లవ్ మానస్. నాకు మానస్ అంటే ప్రాణం. తను లేకపోతే నేను చచ్చిపోతాను. కానీ మా అన్న మనసులో వెన్నలు తప్ప ఎవరూ లేరు. అలాంటిది నువ్వు లవ్ చేస్తున్నావంటే. వెన్నెలని తప్ప తన పక్కన ఎవరిని ఊహించుకోడని తెలుసు. తెలిసి ఎలా లవ్ చేస్తున్నావు మరి? నేను మానస్ని లవ్ చేస్తున్నాను. మానస్ నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తను నా కళ్ళ ముందుంటే చాలు ప్రేమ. నీకు దండం పెడతాను ప్రేమ. మానస్ నీ మాట తప్ప ఎవరి మాట వినడు. దయచేసి ఎక్కడికి వెళ్లకుండా ఆపు. నాకు ఒక్క సాయం చేయి. జీవితంలో ఇంకెప్పుడు ఏది అడగను ప్లీజ్ ప్రేమ. సరే, అన్నయ్యని ఎక్కడికి వెళ్లకుండా నేను ఆపుతా వదినా. ఏమన్నా? అన్నయ్యని ఎక్కడికి వెళ్లకుండా నేను ఆపుతాను అన్నా. ఆహా, అది కాదు, దాని తర్వాత. ఓ అదా, వదినా అన్నాను వదినా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఇప్పుడు కాదు, నా కోసం సునంద దగ్గరికి వచ్చావు చూడు, అప్పుడే అర్థం చేసుకున్నాను. వెన్నెల చనిపోయిందని తెలియగానే మానస్ అనే లైఫ్ ఏమైపోతుందోనని చాలా భయపడ్డాను. అప్పుడు నాకు కనిపించిన ధైర్యం నువ్వే చాందిని. నువ్వు మానస్ని లవ్ చేస్తున్నావని సునంద నుండి సేవ్ చేసి తీసుకొచ్చినప్పుడే మా అన్నయ్య మీద నీకు ప్రేముందని తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ మనసులో మాట నువ్వెప్పుడు బయటికి చెప్తావా అని వెయిట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ తెలిసి నన్ను టెస్ట్ చేసావన్నమాట? మా అన్నయ్య లాంటి మనిషికి లైఫ్ పార్ట్నర్ అవ్వడం ఆషామాషి అనుకున్నావా? చాలా గొప్ప నేలే. మనం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ మీ అన్నయ్య మూట ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతాడు. నువ్వు నేను తర్వాత వస్తాను, ముందు నువ్వు వెళ్ళు. సరే. సుధా, అలా ఇరిటేట్ అవ్వకుండా ఇంకోసారి ట్రై చేయి. ఇది స్టార్ట్ కాదు నాని. ఇంకెంతకాలం ఈ కార్ వాడతామో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా అంటే సెంటిమెంట్ అంటావు. నిజం సుధా, ఈ కారులో వెళ్ళిన ప్రతి పని విజయవంతమైంది. ఎన్నోసార్లు నా ప్రాణాలు కూడా కాపాడింది. అంత మంచి కార్ ఇది, అందుకే
అమ్మలేను కొత్త తీసుకోలేను కనీసం రిపేర్ అయినా చేయించొచ్చు కదా నాని చేయించొచ్చు కానీ మంచి మెకానిక్ దొరకడం లేదు ఇది పెద్ద ఆల్ట్రా బ్రాండ్ కార్ దీని కోసం జర్మనీ నుంచి మెకానిక్ వస్తాడు ఊరికి నీ కథలు చెప్పొద్దు నాని దగ్గర్లో మెకానిక్ కూడా కనిపించట్లేదు నాని ఇంకేం ఆలోచిస్తున్నావు దిగు వేరేదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అమ్మో నా కార్ ని ఇలా అర్ధాంతరంగా రోడ్ మీద వదిలేస్తే ఇంకేమన్నా ఉందా అంటే ఏంటి దొంగలు ఎవరైనా ఎత్తుకుపోతారనా నాని ఏదో ముచ్చట తీరక దీని కార్ అంటున్నావు కానీ అమ్మితే 10,000 కూడా రావు సుధా ప్లీజ్ మరీ అంత ఇన్సల్ట్ చేయకు సుధా ఎవరో ఒకళ్ళు వెనక నుంచి తోస్తే విమానం కంటే వేగంగా వెళుతుంది తెలుసా అవునా అయితే దిగితోయ్ నేను పైలట్ అవుతాను పైలట్ అవడం నా చిన్ననాటి కల సుధా అందుకే నువ్వు ఏంటి నేను తోయాలా అమ్మో నాని నా వల్ల కాదు మరి ఎలా సుధా నే హెల్ప్ చేస్తాను శివుడు అరే శివుడు నీకెందుకు నాన్న శ్రమ మేము వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం నువ్వు వెళ్ళమ్మ నాని హెల్ప్ చేస్తానంటున్నాడు కదా అది కాదు సుధా ఏదో మంచి మనసుతో అన్నాడని వాణ్ణెందుకు శ్రమ పెట్టడం ప్రాబ్లంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడం శ్రమ కాదండి మీరు కూర్చోండి నేను తోస్తాను మేము అడగకుండానే హెల్ప్ చేస్తాను అంటున్నావంటే నువ్వు మమ్మల్ని క్షమించావా అవునండి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సారీ అడిగితే క్షమించాలని మా ప్రేమక్క స్కూల్లో టీచరు చెప్పారు చాలా సంతోషంగా ఉంది శివుడు ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా నీకు మీ ప్రేమక్కకి టీచర్కి సెపరేట్ గా సన్మానం చేసి మా రుణం తీర్చుకుంటాం మీరు కార్ స్టార్ట్ చేయండి నేను తోస్తాను నువ్వు ఒక్కడివే ఎందుకు శివుడు నేను కూడా హెల్ప్ చేస్తాను నాని నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి నేను శివుడు పుష్ చేస్తాం సరే సుధా పద ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదండి నువ్వు మాతో మాట్లాడుతున్నావు కదా ఇక మాకే ప్రాబ్లం ఉండదు నేను కారు గురించి అడుగుతున్నానండి అది శివుడు నేను కారు గురించి చెప్తున్నాను ఆగింది మళ్ళీ స్టార్ట్ అయింది మన రిలేషన్ మాత్రం ఎప్పటికీ ఆగకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత మంచి రోజుని ఇలా సాదాసీదాగా రోడ్ మీద కాదు శివుడు కారెక్కు వద్దండి నేను ఇంటికి వెళ్ళాలి మా అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది 10 మినిట్స్ శివుడు అంతే లేట్ అవ్వకుండా ఇంటి దగ్గర మేమే డ్రాప్ చేస్తాం అంటే అది ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు మా మీద నమ్మకం లేదా శివుడు నీకు ఇష్టం లేకపోతే వద్దులే అలా ఏం లేదండి నమ్మకం ఉంది సరే పదండి
ప్రేమ నేనే ఇంటికి వద్దాం అనుకున్నాను లక్కీగా వచ్చి నా టైం సేవ్ చేసావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య తెలియదు కానీ వెళ్ళాలి గమ్యం లేని ప్రయాణం చేయాలనుకుంటున్నాను మనసులో బాధ కళ్ళల్లో నా వెన్నెల రూపం మర్చిపోయేంత వరకు అలా తిరుగుతూ ఉంటాను అయితే నీ ప్రయాణానికి అంత ఉండదు నేను కూడా అదే కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు అంత అర్జెంట్ గా వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు చాందిని సంతోషంగా ఉండేంత వరకు తనతో ఉండమని చెప్పావు అందుకే ఉన్నాను తన నవ్వించడానికి సంతోషంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేశాను ఇప్పుడు చాందిని చాలా హ్యాపీగా ఉంది అందుకే ఇక్కడికి నా అవసరం లేదని వెళ్ళిపోతున్నాను నాకు అర్థమైంది ప్రేమ నీ ప్లాన్ నాకు తెలుసు నేను వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి ప్లాన్ చేసి నన్ను ఆపుతున్నావు ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకు నేను కాగదల్చుకోలేదు చాందిని సంతోషంగా ఉందని నీకు చెప్పిందా అవును తనే చెప్పింది నేను కూడా చూశాను కళ్ళతో నవ్వుని మాత్రమే చూడగలవు కానీ మనసుల గురించి తెలుసుకోలేవన్నయ్య అంటే ఏంటి చాందినికి ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అవును ఈ నానమ్మ అంటే తిరిగి ప్రేమ పుట్టాలంటే శివుణ్ణి తీసుకురావడం తప్ప వేరే ఏం చేయాలో చెప్పు తప్పకుండా చేస్తాను వేరే ఏమొద్దు శివుణ్ణి మాత్రం తీసుకోనరా చాలు నేను ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలినా రానని చెప్తా ఉండాడమ్మా శివుడు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కాబట్టి ఎలాగైనా నువ్వే తీసుకురావాలి అప్పటి వరకు నాకు భోజనం వద్దు నువ్వు నాతో మాట్లాడొద్దు